ఓటమి భయంతో ప్రతిపక్షాలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్. ఎన్ని కుట్రలు చేసినా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఈ నెల 4న తనకు మొదటగా కేటీఆర్ రోడ్ షో ఉంటుందన్నారు అజయ్. యువనేత మంత్రివర్యులు కేటీ రామారావు గారు 4వ తారీఖు నాడు ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం కోసం అని చెప్పి రోడ్ షో నిర్వహిస్తా ఉన్నారు. 4వ తారీఖు ఉదయం 9 గంటలకు రమారమి 9 నుంచి 9:30 మధ్యలో కేటీఆర్ గారు ఇక్కడ హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ నుంచి ర్యాలీగా మోటార్ సైకిల్స్ తోని ర్యాలీగా జెడ్పీ సెంటర్కి వెళ్తాం. ఆయనను మేము ప్రచార రథం మీద దీంట్లో పార్లమెంట్ సభ్యులు ఉంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పాల్గొంటారు. జెడ్పీ సెంటర్కి వెళ్తాం. జెడ్పీ సెంటర్ దగ్గర సమావేశం, ఒక మీటింగ్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అక్కడ నుండి ముస్తఫా నగర్ మీదుగా చర్చ్ కాంపౌండ్ నుండి బోజ్బొమ్మ సెంటర్, గ్రెయిన్ మార్కెట్ నుంచి అర్కార్ బావి నుండి గాంధీ చౌక్ చేరుకుంటారు. గాంధీ చౌక్ లో మరో మీటింగ్ అడ్రస్ చేస్తారు. అడ్రస్ చేసిన తర్వాత గాంధీ చౌక్ నుంచి పొట్టి శ్రీరాములు రోడ్డు ద్వారా నయాబజార్ సెంటర్ నుంచి మంత్రి గారి నియోజకవర్గం, తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గం అయినా పాలేరు నియోజకవర్గంలో నాయుడుపేట పెద్దతండ దగ్గర ఒక సమావేశం జరుగుద్ది. అక్కడ నుండి వారు తిరిగి వరంగల్ ప్రయాణం చేస్తారు. సో మార్నింగ్ ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానికి పెద్ద ఎత్తున ఈ రూట్లో ప్రజలు తరలి రావాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల సంగ్రామం కూడా మనం చూస్తే ఖమ్మంలో ప్రత్యేకించి ఈ నా పోటీ అభ్యర్థి మీదనో లేకపోతే ఓ పార్టీ మీదనో కాక సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో